Hi, welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికి ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. యోగా సూత్రాల్లో మనము ఈరోజు బ్లాక్ సహాయంతో సూర్య నమస్కార ఏ నేర్చుకున్నాము. సూర్య నమస్కార ఏ, సూర్య నమస్కార బి, అలానే హత యోగ సూర్య నమస్కార, ఇలా మూడు సూర్య నమస్కారాలు ఉన్నాయి. ఈ సూర్య నమస్కార ఏ విధంగా మనకు హెల్ప్ అవుతుందో, బ్లాక్స్ని ఏ విధంగా యూస్ చేయాలో, అలైన్మెంట్లో బ్లాక్స్ ఏ విధంగా మనకు హెల్ప్ అవుతున్నాయో తెలుసుకుందాము. ముందుగా మనము కొద్దిగా వార్మప్ చేయాలి. సూర్య నమస్కారం ముందు కొద్దిగా వామప్ చేసి దాని తర్వాత సూర్య నమస్కారం చేసినట్టయితే మంచిది. కానీ అష్టాంగ పద్ధతిలో చేసే ఈ సూర్య నమస్కారం ముందు వాళ్ళు ఆ పద్ధతి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఏ వామప్ చేయకుండా డైరెక్ట్గా సూర్య నమస్కారం చేస్తారు. కానీ మనలాంటి బిగినర్స్ అలా చేయకుండా ముందు కొద్దిగా వామప్ చేసి దాని తర్వాత మనము సూర్య నమస్కారంలో వెళ్ళినట్టయితే మనము ఆసనాలు బాగా చేయగలుగుతాము. ఇక్కడ మనము వీపుని ఇలా నిటారుగా పెట్టి కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి వీపుని నిటారుగా చేసి కొన్నిసార్లు ఈ విధంగా చేతులని పైకి కిందికి అనండి. ఇది ప్రతి ఒక్క రోజు చేస్తాము. దీన్ని పర్వతాసనమని హతయోగాలో అంటాము. ఇలా పైకి కిందికి చేయడం వలన ఈ సైడ్ భాగాలలో వీపులో ఉండే అన్ని కండరాలు బాగా వామప్ అయిపోతాయి. ఇలా ఇంటర్లాక్ చేసి చేతులని కిందికి తీసుకొస్తూ ఉండండి. అయితే ఈరోజు ఉండే సూర్య నమస్కారంలో మనము భుజాలపై బాగా పనిచేయబోతున్నాము. ఈ విధంగా కొన్నిసార్లు వామప్ చేసిన తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి ఇలా వీపుని ఆడ్ చేసి బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆడ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా వీపుని ఆడ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయడం వలన వీపులో ఉండే కండరాలు ఇంకా బాగా వామప్ అయిపోతాయి. శ్వాస తీసుకుంటూ పైకి చూడండి, శ్వాసను వదిలేసి కిందికి చూడండి. ఈ విధంగా చేసిన తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ఇలా కాళ్ళని బాగా ఆడించాలి. దీంతో కాళ్ళు కూడా బాగా వామప్ అయిపోతాయి. ముందుగా మనం పైకి వచ్చి బ్లాక్ సహాయం లేకుండా సూర్య నమస్కారం చేద్దాము. ఇలా పైకి వచ్చి నిలబడండి. కాళ్ళ వేళని మన వైపు చేస్తూ పాదాలని ఒక దగ్గర పెట్టకుండా కొద్దిగా దూరంగా పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇలా నడుముని పట్టుకొని కొన్ని సెకండ్ల పాటు ఇలా మడమలని పైకి చేసి పెట్టండి. దీంతో కాళ్ళపై ప్రభావం పడి కాళ్ళల్లో రక్త ప్రసరణ బాగా అయ్యి అవి బాగా పనిచేస్తాయి. దాని తర్వాత మడమలని కింద పెట్టేసి ఇలా కాళ్ళ వేళని పైకి చేద్దాము. ఇలా కాళ్ళ వేళని పైకి చేసి ఇక్కడ కూడా మనము అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళ పాదాలలో ఆ యొక్క స్ట్రెచ్ని ఇంటెన్స్గా చేయండి. దాని తర్వాత కాళ్ళని కింద పెట్టేసి ఇక మనము సూర్య నమస్కారం చేద్దాము. ఇలా సూర్య నమస్కారం లో చేతులని తల పైకి పెట్టరు, ఇలా ముందు పెడతాము. పెట్టి ఈ విధంగా రెండో పాశ్చర్లో ఇలా తలని మోకాళ్ళకి తాకించేలాగా కిందికి తేవాలి. సాధారణంగా అందరి కాళ్ళు స్ట్రెయిట్గా ఉండవు, వాళ్ళు ఇలా ఉంటారు, అంటే కాళ్ళు చేతులు భూమికి తాకవు. అయితే కాళ్ళని ఇలా పెట్టి మనం ఇలా వెళ్ళేకంటే మోకాళ్ళని ఇలా బెండ్ చేసి ఈ విధంగా మనము భూమికి టచ్ అయ్యేలాగా చూడాలి. అయితే చాలామంది వ్యక్తులు సన్నగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మోకాళ్ళని ఈ విధంగా దగ్గరికి తెస్తారు. లావుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మోకాళ్ళని ఈ విధంగా పెట్టి చేస్తారు. అయితే ఈ విధంగా తొడలని దూరం చేయకూడదు, ఈ విధంగా మోకాళ్ళని దగ్గరికి చేయకూడదు. అలా తెచ్చినట్టు అయితే చాలా ప్రమాదం. ఎలా పెట్టాలి, మోకాళ్ళని ఈ విధంగా ముందు బెండ్ అవ్వనివ్వండి, అలా బెండ్ అయ్యి ఇలా పెట్టండి. అలా ప్యారలల్గా పెట్టి ఇలా పెట్టి దాని తర్వాత ఈ విధంగా వెనకాలకు తీసుకెళ్తాము. ఇలా ఉన్నప్పుడు చాలామంది వ్యక్తులు ఈ విధంగా పలక చేస్తారు, అంటే ప్లాంక్ చేస్తారు, దండాసనాన్ని చేస్తారు. అలా చేయకుండా ఈ విధంగా షోల్డర్స్ పైన భుజాలు వచ్చేలాగా చూడాలి. ఈ మోచేతిని స్ట్రెయిట్గా పెట్టకుండా కొద్దిగా బెండ్ చేసి పెట్టాలి. అలా ఉండి దాని తర్వాత చతురంగ దండాసనం చేసి ఊర్ధ్వముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ఊర్ధ్వముఖ శ్వానాసనంలో మోకాళ్ళు కింద నేలకు తాకవు.
దాని తర్వాత అధముఖ శ్వానాసనంలో వెళ్ళి ఇక్కడ 5 ఉజ్జయి బ్రెత్స్ తీసుకోవాలి. నార్మల్ బ్రెత్స్ కూడా తీసుకోవచ్చు. అయితే ఒక బ్రెత్ 12 సెకండ్స్ ఉండాలి. శ్వాస తీసుకోవడం 5 సెకండ్స్, శ్వాస వదిలేయడం 5 సెకండ్స్, శ్వాస తీసుకోవడం వదిలేయడంలో వదిలేయడం తీసుకోవడంలో ఒక్కొక్క సెకండ్ గ్యాప్ ఇచ్చుకోవాలి. 12 సెకండ్ల ఒక్క శ్వాస, 5 శ్వాసలు ఒక నిమిషం. ఒక నిమిషం పాటు ఇక్కడ ఉండాలి. ఒక్క నిమిషం పాటు ఇక్కడ ఉండాలంటే చేతులు కాళ్ళు రెండింటిపై బాగా స్ట్రెచ్ పడుతుంది కాబట్టి బ్యాలెన్స్గా వెయిట్ని పెట్టాలి. దాని తర్వాత మోకాళ్ళని ఇలా ఫోల్డ్ చేసి స్టెప్ చేయవచ్చు, జంప్ చేయవచ్చు. స్టెప్ మాత్రం చేయండి, ఎందుకంటే బిగినర్స్ స్టెప్ చేస్తేనే బాగుంటుంది. ఇలా ముందు చూసి దాని తర్వాత తలని కిందికి వాల్చాలి, దాని తర్వాత పైకి రావాలి. ఇది సూర్య నమస్కార A1. నార్మల్గా ట్రెడిషనల్ సూర్య నమస్కారం చేసినలాగా ఈ సూర్య నమస్కారం ఏలో మనం ఎక్కువ సమయం పాటు ఉంటాము, తొందర తొందరగా చేయకూడదు. అయితే ఇప్పుడు బ్లాక్ సహాయంతో ఈ సూర్య నమస్కారం ఏ మనం చేయబోతున్నాము. ఇలా నిలబడి శ్వాస తీసుకుంటూ ఈ విధంగా మోచేతులని దగ్గరగా తీసుకొని రండి. ఇలా తీసుకొని రావడం వలన ఏమవుతుంది, ఇలా తీసుకొని రావడం వలన ఈ వీపులో ఉండే అన్ని కండరాలు చాలా యాక్టివేట్ అయిపోతాయి. ఇలా హస్తాలని స్ప్రెడ్ చేసి ప్రెస్ చేస్తూ తల మోచేతులని మన లిప్స్ హైట్లో పెట్టాలి. అలా పెడుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. పొట్ట కండరాలను లోపలికి బిగించండి. ఓ 30 సెకండ్ల వరకు ఇక్కడ ఉండగానే మనకి ఇదంతా ఈ కింది భాగంలో ఉండే కండరాలపై కూడా బాగా ప్రభావం పడుతుంది. పొట్టని లోపలికి బిగించి ఇలా ఈ విధంగా ఉండాలి. ఎక్స్హేల్ చేస్తూ ఇలా బ్లాక్స్పై చేతులు పెట్టి తలని లోపలికి తీసుకెళ్ళండి. కావాలంటే బ్లాక్స్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటే యాక్చువల్గా ఐడియల్. దాని తర్వాత తలని ఈ విధంగా పైకి అనేసి మన పృష్ఠభాగాలు మడమలు ఒక లైన్లో ఉండేలాగా చూడాలి. హాఫ్ ఉత్తానాసనం, చేతులని ప్రెస్ చేసి ఈ విధంగా దండాసనంలో వెళ్ళండి. చతురంగ దండాసనం, చతురంగ మీతో కాకపోతే అష్టాంగాలు వెళ్ళండి, లేదా అర్ధ చతురంగాలు వెళ్ళండి, లేదా ఫుల్ చతురంగాలు వెళ్ళండి. ఈ విధంగా ఊర్ధముఖ శ్వానాసనంలో రావాలి. కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేసి ఈ విధంగా ఊర్ధముఖ శ్వానాసనంలో మన పృష్ఠభాగాలను స్క్వీజ్ చేస్తూ తొడలని పైకి చేసి మోకాళ్ళని కూడా పైకి పెట్టి దాని తర్వాత ఇలా అధోముఖ శ్వానాసనంలో రావాలి. ఇక్కడ చేతుల వెయిట్ కాళ్ళలో మధ్యలో వెయిట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. కాళ్ళు కొద్దిగా దూరంగా చేయండి కావాలంటే. పొట్ట కండరాలను లోపలికి బిగించి ఇలా పృష్ఠభాగాలని పైకి అనాలి. మోచేతులని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి, షోల్డర్స్ని రిలాక్స్ చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఉండాలి. ఇలా ఉండి మోకాళ్ళ మధ్యలో చూసి నెమ్మదిగా స్టెప్ చేయండి. శ్వాసని తీసుకుంటూ ఇలా తలని పైకి చేయండి. పృష్ఠభాగాలు నడుములు ఒక లైన్లో ఉండడము అనివార్యము. ఈ విధంగా తలని కిందికి చేయండి. దాని తర్వాత మోచేతులని ఈ విధంగా తీసుకొని రావాలి. ఇలా తీసుకొని రావడం వలన ఏమవుతుంది, ఇలా చేతులని తీసుకొని రావడం వలన అప్పర్ బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది. సాధారణంగా వ్యక్తులు ఈ సూర్య నమస్కారం చేసినప్పుడు లేదా ఏ సూర్య నమస్కారమైనా చేసినప్పుడు చేతులు పైకి లేసినప్పుడు ఇలా పొట్టని ముందుకంటూ ఉంటారు, పృష్ఠభాగాలని వెనకాలి కానీ ఇక్కడ వీపులో వంపు చేస్తుంటారు. అలా వీపులో వంపు చేయకూడదు. అందుగురించే ఈ విధంగా మనము మోచేతులను దగ్గరికి తెస్తున్నాము. ఇలా తేవడం వలన ఈ యొక్క భాగం లోపలికి వెళ్తుంది, ఇక్కడ యాక్టివేషన్ అవుతుంది కాబట్టి మన సంపూర్ణ శరీరము తాడాసనంలో యాక్టివ్గా ఉంటుంది. ఇలా చేసి మనం ఆసనాలు చేయగలిగితే మన పాశ్చర్ చాలా బాగా అవుతుంది. పాశ్చర్లో అలైన్మెంట్ అనేది ఉండకపోతే మనకు ఎన్నో విధాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అయితే ఈ విధంగా మనము సూర్య నమస్కారం ఏ చేయాలి మళ్ళీ చూద్దాము. 1, 2 ఈ సూర్య నమస్కారాల్లో 10 పాశ్చర్సే ఉంటాయి. 3 అంటే 3, 4 5, 6
ఇక్కడ ఒక నిమిషం పాటు ఉన్న తర్వాత సప్త అష్టౌ నవ దశ ఈ విధంగా 10 పాశ్చర్స్ ఉన్న ఈ సూర్య నమస్కారాన్ని చేయాలి ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి నమస్తే ఈ రోజు యోగా సూత్రాల్లో మనము సూర్య నమస్కారం ఏ చేయబోతున్నాము అష్టాంగ యోగా పద్ధతిలో చేసే ఈ సూర్య నమస్కారం ఏలో మనము బ్లాక్స్ ని ఉపయోగించి ఈ సూర్య నమస్కారం చేయబోతున్నాము అయితే ఆ సూర్య నమస్కారంలో కూడా మనము ఒక వేరియేషన్ ని చేసి చేయబోతున్నాము జనరల్ గా సూర్య నమస్కారం ఏలో మనము చేతులని తలపై తీసుకెళ్తాము కానీ ఈ రోజు మనము మోచేతులని ఈ విధంగా దగ్గరికి తెచ్చి చేస్తున్నాము ఇలా చేయడంతో ఏమవుతుంది ఇలా చేయడంతో భుజాల్లో ఇంకా వీపులో ఉండే అన్ని కండరాలు ఛాతీలో ఉండే కండరాలపై బాగా యాక్టివేషన్ అనేది వస్తుంది కోర్ స్ట్రెంథనింగ్ అనేది అవుతుంది అలా ఎలా అవుతుందో చూద్దాము ముందుగా మీరు బ్లాక్ పై కూర్చోండి అలా బ్లాక్ పై కూర్చొని నార్మల్గా ఇలా మోచేతులని దగ్గరగా తీసుకొని వచ్చేయండి మోచేతులని దగ్గరగా తీసుకొని వచ్చేసి హస్తాలు కలవకపోయినా మోచేతుల దగ్గరగా రావడానికి ప్రయత్నించాలి చేతులని వెనకాల పారేయకుండా ఇలా స్ట్రైట్గా నిలువుగా పెట్టండి అలా మోచేతుల దగ్గరగా రాగానే మనము ఇలా కొద్దిగా రౌండ్ చేయాలి బ్యాక్ని రౌండ్ చేయడంతో ఈ పొట్ట పైభాగంలో ఉండే కండరాలు అన్నీ బిగిసిపోతున్నాయి అలా పొట్టలో ఉండే కండరాలను అన్నింటినీ స్క్వీజ్ చేస్తూ కొద్దిగా బ్యాక్ని రౌండ్ చేస్తూ అలానే ఉండాలి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ ఉండి మనము కొంత సమయం పాటు అలానే ఉండాలి ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి ఇలా చేతులని దూరంగా చేసి దగ్గరగా తీసుకుని రండి ఇక్కడ మనము ఛాతిని ముందుకి వెనకాలకి అనకుండా ఛాతిని అలానే పెట్టి అనాలి దాంతో మనము షోల్డర్లో ఉన్న మసిల్స్ని ఐసోలేట్ చేసినట్టుగా ఉంటుంది దాని తర్వాత నెమ్మదిగా మనము నిలబడిపోతాము రెండు బ్లాక్స్ని మ్యాట్ చెరో వైపు పెట్టండి అలా పెట్టి మనము సమస్థితిలో నిలబడాలి ఇక్కడ ఇలా బ్లాక్స్ని చెరో వైపు పెట్టి నిలబడాలి మోచేతులని కలిపి ఇలా దగ్గరికి తీసుకొని వచ్చేయండి ఆ మోచేతులు మరీ పైకి వెళ్ళకూడదు అలానే మరీ కిందికి రాకూడదు అలానే ఛాతిలో ఉన్న కండరాలని లోపలికి కొద్దిగా ఇలా రౌండ్ చేసి బిగించండి ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి హస్తాలని ఇంకో హస్తానికి ప్రెస్ చేయాలి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ యొక్క పాశ్చర్లో ఉండి ఇన్హేల్ చేయండి ఎక్సేల్ చేస్తూ రెండు చేతులని కిందికి తెచ్చి తలని మొత్తం మోకాలకి తాకించాలి ఇక్కడ మోకాలు దగ్గరగా రాకూడదు మరీ దూరంగా వెళ్ళకూడదు ప్యారలల్గానే పెట్టండి అలా పెట్టి ఆ పృష్ఠ భాగాలని కొద్దిగా ముందుకంటూ తలని ఇంకా కిందికి వాల్చడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇలా బ్యాక్ని రౌండ్ చేస్తూ తలని మోకాల వైపు చేసిన తర్వాత హస్తాలని బ్లాక్పై పెట్టాలి ఇప్పుడు ఆ ఛాతిని పైకి చేసి ముందు వైపు చూస్తూ అడ్డ ఉత్తానాసనాన్ని చేయండి చేతుల వేళ్ళని బ్లాక్స్పై పెట్టవచ్చు తల ఎంత పైకి చేయగలిగితే అంత మంచిది అలానే ఆ పృష్ఠ భాగాన్ని కొద్దిగా ముందుకంటూ కాళ్ళ వేళ్ళకి మణిమల మధ్యలో వెయిట్ని ఈక్వల్గా పెట్టాలి ఇవన్నీ ఒక్కొక్క పాశ్చర్ మన శరీరానికి చాలా లాభకరము చేతులని ప్రెస్ చేసి కాళ్ళని వెనకాల తీసుకెళ్ళండి ప్లాంక్లో ఉండాలి ప్లాంక్ని మనం దండాసనము అని కూడా అంటాము సంతులాసనం అని అంటాము ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి
భుజాలు ఇంకొద్దిగా ముందుకు తెచ్చి నెమ్మదిగా మోకాళ్ళని కిందికి పెట్టి అష్టాంగ ప్రణామం చేద్దాము. సూర్య నమస్కారం ఏలో అష్టాంగ ప్రణామం చేయము. సూర్య నమస్కార ఏలో మనము చతురంగ దండాసనం చేస్తాము. ఇక్కడ సాధారణంగా మనం చతురంగా చేస్తాము. చతురంగా మనకు కష్టంగా ఉంటుంది కాబట్టి అష్టాంగ చేస్తున్నాము. ఊర్ధ్వముఖ శ్వానాసనము ఇక్కడ తొడలని పైకి లేపాలి, కాళ్ళని పైకి లేపి భుజంగాసనం లాగా పైకి రావాలి. ఈ విధంగా ఊర్ధ్వముఖ శ్వానాసనం చేయాలి. మోచేతులను బెండ్ చేయండి, తొడలని పైకనండి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోవాలి. మన వెయిట్ని చేతులకి కాళ్ళకి మధ్యలో ఈక్వల్గా పెట్టేసి భుజాల మధ్యలో తలని పెట్టాలి. దృష్టి కాళ్ళ వేలమై మధ్యలో ఉండాలి. ఇక్కడ 5 ఉశ్వాసలు నిశ్వాసాలు తీసుకోవాలి. ఒక్క ఉశ్వాస నిశ్వాస 12 సెకండ్లు. అలా 5 ఒక్క నిమిషం పాటు ఉండి నెమ్మదిగా 2 పాదాలని ముందుకు తీసుకొని వచ్చేయండి. ఛాతిని పైకి చేస్తూ ముందు పైకి ముందు చూడండి. పృష్ఠభాగాలని ముందుకు చేయండి. కాళ్ళ వెనకాల ఎలా అనిపిస్తుందో చూడండి. దాని తర్వాత తలని మోకాళ్ళ వైపు తీసుకెళ్ళండి. అలా చేసి ఊర్ధ్వముఖంగా చేతులని పైకి తీసుకెళ్లకుండా ఇలా మోచేతులని ఒక దగ్గర పెట్టేసి పైకి వచ్చేయండి. ఇక్కడ వీపుని ఆడ్ చేయకూడదు. పొట్టని లోపలికి చేయండి, రిబ్స్ని లోపలికి చేయండి. ఇలా చేసి మనము రిలాక్స్ అయిపోవాలి. చూసారు కదా, ఈ ఆసనం పేరు సూర్య నమస్కారం. సూర్య నమస్కారంలో ఇది ఫస్ట్ వేరియేషన్. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు చాలా మంచిది. నడుం కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. అలాగే వీపు భాగంలోని కండరాలు, భుజాల కండరాలు ఇవన్నీ కూడా బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. సంపూర్ణంగా టోటల్ బాడీ వర్కౌట్ లాగా పనిచేస్తుంది. ఒకసారి మనము స్లోగా చేసాము, ఇంకోసారి కొద్దిగా ఫాస్ట్గా చేద్దాము. ఏకం అంటే 1, ఇక్కడ ఇన్హేల్ చేయాలి. ద్వే అంటే 2, కిందికి వెళ్ళండి. 3, చెస్ట్ని లిఫ్ట్ చేయండి. 4, ప్లాంక్. చతురంగ లేదా అష్టాంగ 5. 6 ఊర్ధ్వముఖ శ్వానాసనము. తొడలని పొట్టని కాళ్ళని పైకి లేపండి. అధోముఖ శ్వానాసనము. రెండు పాదాలని ముందుకు తెచ్చి ముందు చూడండి. తలని కిందికి వాల్చండి. మళ్ళీ మోచేతులని దగ్గరికి తెచ్చి పొట్టని లోపలికి సంకర్షిస్తూ ఇలా ఉండాలి. పైకి రావాలి. రిలాక్స్ అయిపోండి. ఇలా సూర్య నమస్కారాలు కేవలం 5 మాత్రమే చేయాలి. 5 కంటే ఎక్కువ చేయకూడదు. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు, నడుం కండరాలు, వీపు మరియు భుజాల కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని తెలుసుకుందాం. ఈ సూర్య నమస్కారం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సూర్య నమస్కారం చేసేటప్పుడు మనము మోకాళ్ళు బెండ్ కాకుండా చెప్పినట్టుగా పెట్టండి. అలానే ముందుగా మనము జంప్ చేయకూడదు. జంప్ చేయడం ఎలా చేయాలో అనేది ముందు వచ్చే ఎపిసోడ్స్లో నేర్చుకుందాము. ఇలా కాకుండా మనము చతురంగాలో వెళ్ళలేకపోతే మనము అష్టాంగాలో వెళ్ళాలి లేదా అర్ధ చతురంగాలో వెళ్ళాలి. డైరెక్ట్గా చతురంగాస్ ఎక్కువగా చేసి రాకుండా రాంగ్గా చతురంగాలు చేసినట్టు అయితే ఈ భుజాలలో మనకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఊర్ధ్వముఖ శ్వానాసనంలో మోకాళ్ళని కింద తాకకుండా చేయండి. అది చాలా ముఖ్యము. అందరికంటే మెయిన్ పాయింట్ అధోముఖ శ్వానాసనంలో ఎక్కువ సమయం పాటు ఉండాలి. పర్వతాసనం లాగా తలని కిందికి చేస్తూ అధోముఖ శ్వానాసనం చేయకండి. అధోముఖ శ్వానాసనంలో తల కింది వైపు వెళ్ళదు. తల కేవలం మన దృష్టి కాళ్ళ మధ్యలో ఉంటుంది. అలానే హెడ్ ఫ్రీగా ఉంటుంది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో సూర్య నమస్కారం,
ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీని వల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై.